వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కరోనా ముందు కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ టర్ మీద ఉండే ఇంపాక్ట్ ఏంటి? నిజంగా చాలా మంది ఒక ఆశ ఉంది, కరోనా తర్వాత ఇంటి ధరలు, నిర్మాణం పర్టికులర్గా రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతాయి అన్న ఒక అంచనాలో ఉన్నారు. వాస్తవానికి అది జరగబోతోందా? కరోనా తర్వాత ధరలు అందుబాటులోకి వస్తాయా? ఒకవేళ వస్తే ఏ మేరకు తగ్గే అవకాశం ఉంది? నిర్మాణ రంగం పుంజుకొని అందరికీ అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఇట్లాంటి విషయాల మీద మనతో షేర్ చేసుకునేందుకు జనప్రియ ఇంజనీర్ సిండికేట్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో రియల్ ఎస్టేట్ సెక్టర్కి సంబంధించిన విషయాలతో మాట్లాడదాం. నమస్తే అండి జనప్రియ రవీందర్ రెడ్డి గారు. నమస్కారం. నమస్కారం. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరోనా తర్వాత మాక్సిమం ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద బాగా అయింది. ఇప్పుడు తాజా పరిస్థితుల ప్రకారం చాలా మంది వలస కార్మికులే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్ లో, ముఖ్యంగా మన తెలంగాణలో పనిచేస్తున్నారు. వాళ్ళంతా స్వస్థలాలకు వెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్నారు. సో ఒక పక్క మనకు లాక్డౌన్ అయిపోయి ఓపెన్ చేస్తున్న సమయంలో ఈ పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఈ వలస కార్మికుల ఇంపాక్ట్ అనేది రియల్ ఎస్టేట్ మీద, ముఖ్యంగా మన తెలంగాణలో ఏ మేరకు ఉంటుంది అనుకుంటున్నారు? వలస కార్మికులు ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి? అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి ఇక్కడైతే వాళ్ళకి జీవనోపాధి కలుగుతుందనే ఉద్దేశంతో వచ్చారు. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి వాళ్ళ కుటుంబాలను నడిపించుకుంటున్నారు. ప్రస్తుతం అనుకోని అవాంతరం ప్రపంచంలో అందరికీ వచ్చినట్టుగా వాళ్ళకు వచ్చి లాక్డౌన్ అనే నెల 2 నెలల నుంచి వాళ్ళు ఇంట్లోనే బందీలై ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబాలను చూడాలనే తాపత్రయం అవసరము. బికాస్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు జీవించేదే కుటుంబం కోసం, వాళ్ళు సంపాదించేదే కుటుంబం కోసం. అక్కడ కుటుంబం ఇక్కడ వీలు ఉండటంలో ఒక విధమైన భయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల డెఫినెట్గా కొన్ని కుటుంబాలు పోవడానికి ప్రయత్నిస్తారు, కానీ డెఫినెట్గా వాళ్ళందరూ తిరిగి రావాల్సిందే కదా. అక్కడికి వెళ్ళగానే విలేజ్లలో వాళ్ళకి ఏమైనా జీవనోపాధి కల్పిస్తుందా? లేకపోతే పెద్ద డెవలప్మెంట్ అయిపోయి ప్రపంచం అంతా ఏదో అయిపోతుందా? ఇదివరకంటే ఇప్పుడు జీవనోపాధి దొరకడం అనేది గగనం. కాబట్టి వితిన్ 1 మంత్ వాళ్ళు పోయినా భుక్తి గడవాలి అంటే పని చేయక తప్పదు. పని చేయాలి అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ రాక తప్పదు. కాబట్టి లాక్డౌన్ 1 మంత్ ఉంటే ఎక్కువ ఇంకొక 15-20 రోజులు 1 మంత్ ఎక్స్ట్రా ఉంది అనుకోవటమే కానీ, వలస కార్మికుల వల్ల తెలంగాణలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ఎఫెక్ట్ కలుగుతుంది అంటే నా ఉద్దేశంలో 1 మంత్ 15 డేస్ తప్పితే 100% తెలుసు, నో ఎఫెక్ట్ ఆఫ్ వలస కార్మికులు. ఓకే సార్, రియల్ ఎస్టేట్ సెక్టార్కి వస్తే మనం చూసాం దాదాపు మార్చి 2022 నుంచి ఉంది, గతంలో ఉన్నది పరిస్థితుల్ని లెక్కలోకి తీసుకున్న తర్వాత మనం లెక్క ఇప్పుడు ప్రస్తుతం ప్రతి సెక్టార్ని కూడా కరోనాకు ముందు కరోనా తర్వాత అన్నది తీసుకుంటున్నాం. సో ప్రత్యేకించి మన దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్ మిగతా ప్రాంతాలతో పోలిస్తే చాలా బాగుంది, మంచి నిర్మాణ రంగం బాగుంది అన్న దీని మీద, తర్వాత డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది అన్నది కరోనాకు ముందు చూసాం. సో కరోనా తర్వాత పరిస్థితులు అలాగే గతంలో ఎలాగున్నా అలాగే ఉంటాయా, లేదంటే ఒకవేళ తాత్కాలికంగా కొంచెం ఇబ్బందులు వస్తే కోలుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం? మనం మొత్తం అందరూ కూడా బీసీ ఏసీ అంటే బిఫోర్ క్రీస్ట్ ఆఫ్టర్ క్రీస్ట్ అని ఇప్పటి వరకు 2020 అంటే 2000 సంవత్సరాలు ఏమో గడిచింది. ఇప్పుడు బిఫోర్ కరోనా ఆఫర్ కరోనా అంటే బీసీ ఏసీ మళ్ళీ ఇప్పుడు 0 స్టార్ట్ అయింది. కాబట్టి డెఫినెట్గా ప్రతి బిజినెస్ మీద దీని యొక్క ప్రభావం ఉంటుందనేది మనం నిజాన్ని ఒప్పుకోక తప్పదు. నెక్స్ట్, ఫిట్టెస్ట్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు సర్వైవ్ ఇన్ ఎనీ బిజినెస్ ఆర్ ఎనీ ప్లేస్. ఇప్పుడు ఫిట్టెస్ట్ వదిలిపెట్టి క్విక్కెస్ట్ అంటే ఆఫ్టర్ కరోనా వేగవంతంగా జరగబోయే మార్పు చేర్పులకు ఎవరైతే అడాప్ట్ కాగలిగేటువంటి ఆలోచన, తెలివి, మేధావితనము, కార్యము, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఉంటారో దే ఆర్ గోయింగ్ టు సర్వైవ్. యాజ్ ఫర్ యాజ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్, పర్టికులర్లీ ఇండియన్ రియల్ ఎస్టేట్ ఇస్ కన్సర్న్, కరోనాకు ముందు కరోనాకి తర్వాత రియల్ ఎస్టేట్ అనగానే కమర్షియల్స్ ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్, అఫోర్డబుల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇట్లా 5-6 విభాగాలుగా మనం విభజించాలి. రియల్ ఎస్టేట్ అంటే మొత్తం ఒకటే దాటికి కట్టడం కరెక్ట్. యాజ్ ఫర్ యాజ్ హౌజెస్ ఆర్ అపార్ట్మెంట్స్ ఆర్ కన్వెన్స్, వాళ్ళ కుటుంబం అందులో జీవిస్తుంది. కరోనాకు ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక 5 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఇంట్లో ఎన్ని గంటలు ఉండేవాళ్ళు అంటే
ఎవరేజ్ గా చూస్తే 24 గంటలు 15-16 గంటలు ఉండేవాళ్ళు. ఇప్పుడు 24 గంటలు ఇంట్లోనే ఉంటున్నారు. ఇదివరకు భోజనం కావాలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఒక హోటల్కి వెళ్ళేవాళ్ళు. సినిమా కావాలంటే ఎక్కడికి వెళ్ళేవారు? ఒక థియేటర్కి వెళ్ళేవారు. ఇట్లా ఆటలకు పాటల కోసం ఇంకో దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు అన్నిటికీ నిలయం ఇల్లే. అంటే అర్థం ఏంటి? ఇంటి యొక్క ఉపయోగం కరోనా కన్నా ముందు కంటే కరోనా తర్వాత ఎఫిషియన్సీ, అంతకన్నా ముందు 60% ఎఫిషియన్సీని ఇల్లు వాడుకోండి, ఇలా 100% ఎఫిషియన్సీ వాడుకుంటుంది. అంటే అర్థం ఏంటి? ఇంటి అవసరం మొదటి కంటే ఇప్పుడు పెరిగింది కాబట్టి ప్రతి మనిషిలో, ప్రతి కుటుంబంలో ఇల్లు లేని ప్రతి వ్యక్తి కూడా ఇంటి ప్రాముఖ్యత ఇంకా పెరిగే అవకాశం. బంగారం కొనాలా, కొనాలా, ఇంకేం కొనాలి అంటే అందరికి కనపడేది ఇంటి ప్రాబ్లం లేదు, ఫ్లాట్ కొనుక్కొని ఆయన పెట్టుకుని దగ్గర డబ్బు ఉంటే బ్యాంకులో పెట్టుకుంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది, ఇది పెరుగుతుంది కాబట్టి అన్నిట్లా ఖచ్చితంగా ఉండేది ప్లాట్. ఒక ప్లాట్ కొనుక్కునేది ఉందాం, ఇంటి కిరాయి ఇంట్లో ఉందాం, తర్వాత డబ్బు ఉన్నప్పుడు మళ్ళీ వేరేప్పుడు ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ప్లాట్స్ మీద ఇది ఎఫెక్ట్ పడదు. ఇండిపెండెంట్ హౌసెస్ మీద ఎందుకు ఎఫెక్ట్ పడుతుందని, ఇండిపెండెంట్ హౌస్ అనగానే నేను చాలా బాగా కట్టుకోవాలి, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు కాదు నా దగ్గర, తర్వాత కొనుక్కుంటాను. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న కొద్ది డబ్బుతో ఒక మామూలు ఫ్లాట్ లో కట్టుకో, అంటే అపార్ట్మెంట్స్ ఇంట్లో కట్టుకునేవాడు కూడా అపార్ట్మెంట్ కొనుక్కునే అవకాశం, 50 లక్షలు కొనుక్కునేవాడు 40 లక్షలు కొనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి స్లోలీ అఫోర్డబుల్ హౌసింగ్ కి డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఎక్కువ. ఇక్కడ రవీంద్ర గారు అఫోర్డబుల్ హౌసింగ్ అన్నారు, మనం చూసాం కరోనా ముందు కరోనా తర్వాత అన్నారు, కరోనాకి ముందు హైదరాబాద్ లో అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా మారింది, మిడిల్ క్లాస్ సెగ్మెంట్ కి ధరలు అందుబాటులో లేకుండా పోయినాయి అన్నది ఒక మార్కెట్ లో హైదరాబాద్ లో రేట్ల విషయానికి తీసుకొస్తారు. అంటే ఇప్పుడు తర్వాత కనీసం మీరు అన్నట్టుగా అఫోర్డబుల్ హౌసింగ్ ప్రైసింగ్ కొంచెం తగ్గే అవకాశం ఉందా? ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా అఫోర్డబుల్ హౌసింగ్ ఉంది, మిడిల్ క్లాస్ సెగ్మెంట్ వాళ్ళకి సంబంధించి 50 లక్షల లోపు అపార్ట్మెంట్లకి బాగా ఎక్కువ డిమాండ్ ఉన్నది, ఇది అందరు అంగీకరిస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఏమన్నా మీరు ఇందాకన్నారు 50-40 కావచ్చు, 40-30 కావచ్చు, ఒక ఒక పాసిబిలిటీ మీరు చెప్పారు. ఆ పరిస్థితి రియల్ గా మనం ఈ ఈ కోలుకున్న తర్వాత మేబీ ఒక డౌన్ ద లైన్ ఒక సంవత్సరంలో మనం చూసే అవకాశం ఉంటుంది. న్యాయబద్ధంగా రేట్లు తగ్గాలి. రేట్లు తగ్గాలి అంటే ఎవరిది బాధ్యత? ఒక బిల్డర్దే కాదు. సిమెంట్ రేట్లు తగ్గుతున్నాయా, స్టీల్ రేట్లు తగ్గుతున్నాయా, గవర్నమెంట్ ఇదివరకు ఎలా అయితే మాకు ఈ ఈ యొక్క సెక్టర్ నుంచి మాక్సిమం డబ్బు రావాలని తాపత్రయపడుతుందో లేదు, లేదు ప్రజలకు ఇల్లు కావాలి కాబట్టి ఈ సెక్టర్ని వేరే రకంగా చూడాలా కాబట్టి బిల్డర్తో పాటు హౌసింగ్ లోన్స్, హౌసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమర్షియల్ లోన్స్ బిల్డర్స్ కి లోన్స్ ఇస్తారు. 15%, 16%, 14% ఛార్జ్ చేస్తున్నారు. ఏది కమర్షియల్ కన్స్ట్రక్షన్ లోన్ తీసుకుంటే దాన్ని 8%కి ఇస్తావా, 7%కి ఇస్తావా? కాంప్రహెన్సివ్ గా బిల్డర్ అనేవాడు బాధ్యత వహిస్తున్నాడు కాబట్టి బిల్డర్ కి మీరు ఎన్ని అవకాశాలు ఎక్కడెక్కడ తగ్గించడానికి మీరు స్కోప్ ఇస్తున్నారు అన్నప్పుడు బిల్డర్ తగ్గించడా లేదా బిల్డర్ నిలదీసినటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకుల యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువగా తగ్గగలుగుతుంది అనేది ప్రభుత్వం ఆలోచించాల్సింది. ఇంకొక విషయం బిల్డర్లకి సంబంధించి, ప్రస్తుతం చాలా పెట్టుబడులు పెట్టున్నారు, చాలా ప్రాజెక్టులు మధ్యలో ఉన్నాయి, సో డ్యూరేషన్ పెరిగింది కాబట్టి బ్యాంకులకు కూడా విజ్ఞప్తులు బిల్డర్స్ ఇస్తున్నారు దీన్ని కొంచెం పెంచమని చెప్పి. మరో రకంగా ఒకవేళ ఇప్పుడు పనులు మొదలు పెడితే కావాల్సిన ఆర్థికంగా డబ్బు ఏదైతే కావాలో ప్రాజెక్ట్ కొనసాగించేందుకు అది కొంచెం కష్టంగా ఉంది, ఉన్న వాటిని అమ్ముకోలేని పరిస్థితి, కొత్త వాటి పనులు సగంలో ఉన్నాయి, కొత్తవి అసలే మొదలు పెట్టలేని పరిస్థితి ఉంది, బిల్డర్లు బాగా ఒత్తిడిలో ఉన్నారు. సో ఇప్పటికిప్పుడు కాదు, కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది మొత్తం సిస్టమ్, అంటే రియల్ ఎస్టేట్ సెక్టార్ అంతా ఒక స్థాయికి గతంలో ఇలా కంటే కనీసం కొంత మెరుగైన పరిస్థితి ఇప్పటికున్న దానికి అన్నది ఉంది. అది ఎంత వరకు వాస్తవం? అది చాలా వరకు వాస్తవం అండి. ప్రతి బిల్డర్ కూడా ప్రెషర్ లో ఉన్నారు. ఇవాళ ఒక ఎంప్లాయ్ నెలకు 50 వేలు సంపాదించేవాడు తన భార్య, కొడుకు, పిల్లల గురించి, నలుగురు గురించి ఆలోచిస్తాడు. సపోజ్ మేము బిల్డర్లేము, ఒక్కొక్క దగ్గర 1,000-2,000 లేబర్ పనిచేసే వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తున్నారు జనాలు, ఎంప్లాయీస్ 50 నుంచి 100, 200, 300 వీళ్ళందరికీ, వీళ్ళందరి జీవితాలన్నీ ఆధారపడింది ఈ బిల్డర్ కానీ ఈ యొక్క ప్రాజెక్ట్స్ మీద కానీ. గతంలో మనం చూసాం హైదరాబాద్ లో, గతంలో ఒకప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ అన్నది చిన్న చిన్న బిల్డర్లు, చిన్న చిన్న వాళ్ళు వాళ్ళకున్న దాంట్లో కొద్ది లాభంతో కట్టి వాళ్ళు సర్వైవ్ అయ్యారు, కొనేవాడికి అందుబాటులో ఉండింది అన్న. మామూలు స్థాయి బిల్డర్లు అంతా మొత్తం అంతా కార్పొరేట్ బిల్డర్ల చేతిలోకి పోయింది అన్న ఒక అపవాదు కూడా హైదరాబాద్ లో ఉంది. సో దీని తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు దృష్టిలో తీసుకున్నా, వేరే రకంగా ఎంత తీసుకున్నా కూడా
క్రమంగా కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత మొత్తం అంతా కార్పొరేట్ సెక్టార్ కార్పొరేట్ బిల్లుల చేతిలోకి పోతుంది అన్నది ఒక భయం అనేది చాలా మందిలో ఉంది. ఒకవేళ ఉన్నా కూడా అవి మొత్తం అంతా ప్రైస్ అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్తుంది అనే ఒక ఇది ఉంది. సో ఈ పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందా మనకి హైదరాబాద్? హైదరాబాద్కి కాదండి, ఇండియాలోనే రాదు. ఫస్ట్ కార్పొరేట్ బిల్డర్స్ చేతిలోకి పోయిందని ఎవరైనా మాట్లాడితే అది అవాస్తవం. ఎందుకంటే టోటల్ బిజినెస్ 100,000 కోట్లు ఉందనుకోండి, ఈ 100,000 కోట్లలో సో కాల్డ్ కార్పొరేట్ బిల్డర్స్ ని మీరు ఐడెంటిఫై చేస్తున్న వాళ్ళకి తిప్పి కొడితే 10,000 కోట్లు 20,000 కోట్లు దాటారు, అంటే 20% కూడా దాటారు. చిన్న చిన్న వాళ్ళు మేస్త్రితో సహా బిల్డర్ చేసే వాళ్ళు వాళ్ళు మనకు కనపడరు, బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి కార్పొరేట్ బిల్డర్స్ లెవెల్ స్థాయి పోయింది ఇండియాలో అనేది అవాస్తవం. ఫస్ట్ అంటే ఒక చాలా మంది కొనుగోలుదారులు ఒక ఇంట్రెస్ట్ ఉంది, అంటే కరోనా తర్వాత కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న కారణంగా బిల్డర్లు కానీ ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఆక్యుపై అంటే కట్టి రెడీగా ఉన్నాయి, కానీ అమ్ముకోవాలి అనుకుంటే ఇట్లాగూ బిల్డర్ కి ఫర్దర్ ప్రాజెక్ట్స్ కావాలంటే ఇమీడియట్ గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కావాలి. అట్లాంటప్పుడు కొంచెం ఆఫర్లు ఇస్తారు, లేదంటే కొంచెం ఇమీడియట్ గా కొనాలనుకుని ఇమీడియట్ గా పెట్టుకునే వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ ఇస్తారు, అది మంచిది కొద్ది ఆగిన తర్వాత ఉంటుంది అన్న ఒక చాలా మందిలో అంటే బయర్స్ లో మిడిల్ క్లాస్ పర్టికులర్లీ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ లో ఇది ఉంది. సో ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉందా? ఇన్వెంటరీ చాలా ఉంటే అంటే సపోజ్ నా దగ్గర 1,000 ఫ్లాట్స్ ఉన్నాయి, ఆల్రెడీ కట్టేశాను 500 ఫ్లాట్స్, ఇంకా 500 ఫ్లాట్స్ కట్టాను కానీ అమ్మలేకపోయాను, కరోనా ఉన్నా లేకున్నా ఆఫర్స్ ఇచ్చి అమ్మాలనే ప్రయత్నం బిల్డర్ చేస్తారు. ఈ డబ్బులు తీసుకొని ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానికోసం ఇది రేటు తక్కువ అమ్ముతారేమో అని, ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు బిల్డర్. కాబట్టి దాని గురించి కాదు, ఉన్న వాటిని త్వరగా అమ్ముకోగలిగితే ఈ రోజున్న పరిస్థితి కంటే రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అప్పులు ఉన్నాయి, ఉన్న అప్పులు తీర్చుకోవాలంటే 2 రూపాయలు తక్కువ వచ్చిన పర్వాలేదని ఎక్కువ ఇన్వెంటరీ ఉన్న బిల్డర్, ఫర్ ఎగ్జాంపుల్ 500 ఫ్లాట్స్, 1,000 ఫ్లాట్స్లో 500 అమ్మలేదు కట్టాడు అంటే డెఫినెట్ గా వాళ్ళు తగ్గిస్తాడు. అదే 1,000 ఫ్లాట్స్లో 20 అమ్ముపోయో మిగిలినాయి అనుకోండి, బహుశా ఈ విల్ వెయిట్. ఇది పర్సన్ టు అంటే కంపెనీ టు కంపెనీ డిపెండ్స్ ఆన్ దట్, ఇమీడియట్ గా చెప్పలేము. కానీ కరోనా తర్వాత మాత్రం బిల్డర్స్ లో కూడా వీలైనంత వరకు త్వరగా అమ్మేసుకుందాము, అవకాశం ఉంటే మాత్రం దీన్ని ఇట్లే ఉంచుకుంటే రేటు పెరుగుతాయి ఏదో అయిపోతుంది అనేటువంటి భావన ఏమి ఉండదు. కాబట్టి ఒక 5% 2% 3% ఎఫెక్ట్ ఉండదు అనేది వాస్తవం కాదు, డెఫినెట్ గా ఆలోచించే విధానాల మార్పు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పిలిపించింది, అంటే కార్మికులు ఉపాధి కల్పించడానికి మీరు పనులు పెడుతుంది, మేము వెసులుబాటు కల్పిస్తాం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటులో భాగంగా రాష్ట్రంలో కూడా పనులు మొదలు పెట్టండి, కావాల్సిన అంటే సిమెంట్ ధరలు పెరిగాయి అన్న ఒక వార్త నుంచి అట్లాంటిది ఏం లేదు, ఒకవేళ పెడితే మేము గతంలో ఏ ధరకు ఉందో ఆ ధరకు మేము సిమెంట్ కానీ మిగతా మెటీరియల్ కూడా ఇప్పిస్తాం, మీరు మొదలు పెట్టండి అన్న. ఇప్పటికిప్పుడు దీని ప్రకారంగా చూస్తే పనులు మొదలు అయ్యే అవకాశం ఉందా? రెండవది, కేంద్ర ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది, ఈ పరిస్థితుల్లో పనులు మొదలు పెట్టాలి, మళ్ళీ ప్రాజెక్టులని పూర్తి చేయాలి, ఒకవైపు ఉపాధి కల్పించాలి, కావలసిన ఇళ్ళు అందుబాటులోకి తీసుకురావాలి అంటే కేంద్రము రాష్ట్రం నుంచి ఒక బిల్డర్ గా, సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి వెసులుబాటు కల్పిస్తే కొద్దిలో కొద్దిగా బయటపడే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అనేది బయటపడే అవకాశం? ఎలక్ట్రిసిటీ, ఒక ఇండిపెండెంట్ హౌసెస్ కనెక్షన్ కి 5,000 అయితే బిల్డర్ 30,000 ఛార్జ్ చేస్తాడు. ఎందుకు 30,000 ఛార్జ్ చేయాలి బిల్డర్? బికాస్ డిపార్ట్మెంట్ ఈస్ ఆస్కింగ్. ఇండిపెండెంట్ హౌసెస్ కి మీరు కనెక్షన్ వాట్సాప్ లో తీసుకుంటే 10,000 ఖర్చు అవుతుంది, బిల్డర్ 50,000 ఛార్జ్ చేస్తాడు. ఎందుకు ఛార్జ్ చేస్తాడు? వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఛార్జెస్. ఎస్టిపి ప్లాంట్ మీరు ఇల్లు కట్టుకుంటే మీ సొంతంగా మీరు ఎస్టిపి ప్లాంట్ పెట్టుకుంటారా? పెట్టుకోరు, ప్రభుత్వం తీసుకుంటుంది. మేము 1,000 ఫ్లాట్స్ కట్టిస్తే కావాల్సినంత ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకొని ఎస్టిపి ప్లాంట్ పెట్టవలసిన బాధ్యత ఎవరిది? మున్సిపాలిటీ. మా మీద దోషిస్తే మేము 40,000 50,000 రూపాయలు ఛార్జ్ చేస్తాం. ఇవన్నీ ఎంతవరకు న్యాయం? కాబట్టి ఇండిపెండెంట్ హౌసెస్ వాళ్ళకి మీరు ఎట్లాంటి రాయితీలు ఇస్తున్నారో ఆ రాయితీలు ప్రతి ఫ్లాట్ ఓనర్ కి రావాలి. బిల్డర్ కాదు, ఇక్కడ బిల్డర్ ఎక్స్పైర్ చేస్తే బిల్డర్ మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టండి, కానీ బిల్డర్ పోకుండా గురించేసి వాళ్ళని సతాయించకండి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ముందుకు పోవాలి అంటే ఫస్ట్ ప్రభుత్వము న్యాయమైన కోరికలు చూడండి, ఫ్లాట్ ఓనర్ సతాయించబడుతున్న ఫీలింగ్ మీరు అతను చెప్పాలి. కాబట్టి ఇవన్నీ తగ్గాలి. ఒక్కొక్క ఫ్లాట్ తిప్పి కొడితే ఫ్లాట్ 35 లక్షలు ఉండదు, దానిలో బిల్డర్ 5 లక్షలు ఎమినిటీస్ అని తీసుకుంటే ఏమిటికంటే 5 లక్షలు వాట్సాప్ లైట్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ దిస్ దట్ ఇవన్నీ, దాంట్లో 50% బిల్డర్ తప్పు, 25% బిల్డర్ తప్పు ఉంటే 75% గవర్నమెంట్. గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది, బిల్డర్ ఏమనుకుంటున్నాడు? గవర్నమెంట్ 10 రూపాయలు అడుగుతుంది, నేను ఇంకో 2 రూపాయలు ఛార్జ్ చేసి 2 రూపాయలు నా జేబు వేసుకుంటాను అనుకుంటా, ఆ 10 రూపాయలు అడగకపోతే 2 రూపాయలు అడగదు కదా.
కాబట్టి బ్యాంకులు కానీ మీడియా కానీ ప్రభుత్వం కానీ ఆలోచించే విధానంలో సమూలమైన మార్పు రాలే. సమూలమైన మార్పు ఏంటంటే బిల్డర్ అంటే విలన్ కాదు, హీరో అవసరం లేదు, వాడు కూడా అందరి లాంటి బిజినెస్ మ్యాన్ మమ్మల్ని చూడండి. ఇది మా విన్నపం, మా కోసం కాదు, ఫ్లాట్ ఓనర్స్ కోసం. కన్స్ట్రక్షన్ రంగాన్ని నిలబెట్టాలంటే ఇప్పుడు చాలా రంగాల్లో వెసులుబాటు కల్పిస్తాము అన్నది కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కరోనా తర్వాత. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆచరించాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు కోలుకొని తొందరగా రియల్ ఎస్టేట్ ఒక గాడిలో పడాలంటే ఎట్లాంటి వెసులుబాటు ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? సరే, మొట్టమొదటిగా మొత్తం అందరికీ ఇన్పుట్ ట్యాక్స్ ఎలో చేశారు, ఏది జిఎస్టీ నుంచి మమ్మల్ని దాని నుంచి తీసేశారు. మేమేం చేయాలి, 5% జిఎస్టీ ప్రతి వాడి దగ్గర వసూలు చేసి గవర్నమెంట్ కట్టాలి. ఏమిటికి కట్టాలండి? ఒక ప్రాపర్టీ మేము డెవలప్ చేస్తుంటే ప్రభుత్వానికి 5% ఆల్రెడీ సిమెంట్కు సిమెంట్ వాడు కడుతున్నాడు, స్టీల్కు స్టీల్ వాడు కడుతున్నాడు. అసలు జిఎస్టీ దేనికోసం కట్టాలి? నా ఫ్లాట్ ఓనర్ ఫర్ వాట్ పర్పస్? వాడు ఇల్లు కొనుక్కుంటే కట్టాలా? కట్టిన ఇల్లు మళ్ళీ అమ్మినప్పుడు జిఎస్టీ లేదు, ఇల్లు కడుతున్నప్పుడు జిఎస్టీ ఉంది. ఫస్ట్ జిఎస్టీ హ్యాస్ టు బికమ్ జీరో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫ్లాట్ బయ్యర్, నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బిల్డర్. ఈ షుడ్ పే 5%. సెకండ్, వెసులుబాటు నడలేదు, హక్కు మాట్లాడుతున్నాను. నా ఫ్లాట్ బయ్యర్ కొన్ని హక్కులు వాళ్ళ తరఫు నుంచి నేను మీకు వినవించుకుంటున్నాను. ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, ఎస్టిపి ప్లాంట్స్, ఇవన్నీ విషయంలో వాట్ ఈస్ ద ప్రాక్టికల్? ఒక ఇండిపెండెంట్ హౌస్ ఓనర్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం? అట్లనే ఫ్లాట్ ఓనర్ని ట్రీట్ చేయాలంటే మనం ఏమేమి చేంజెస్ చేయాలి? ప్రభుత్వం ఆలోచించాలి. ఇక్కడ మీరు చేయాల్సింది, బిల్డర్కి ఏ ఇన్సెంటివ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే ప్రతి ఇన్సెంటివ్ ఫ్లాట్ ఓనర్కి ఇవ్వండి, మా దగ్గర ఫ్లాట్లు ఉంటే మాకు చాలు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మేము డబ్బు మేమేం ఫ్రీగా చేయటం లేదు, మేము ఛారిటీతో చేయటం లేదు. మా దగ్గర ఫ్లాట్లు కొనుక్కుంటే దాని మీద వచ్చే 10% 15% మేము సంపాదించుకుంటే మాకు సంతోషం. కానీ వాళ్ళు కొనాలంటే ఇవన్నీ తగ్గాలి. వాళ్ళు కొనాలంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. వాళ్ళు కొనాలంటే వాళ్ళు ఈఎంఐ పే చేసే దృష్టిలో ఉండాలి. ప్రైవేట్ స్కూల్స్లో రండి, ప్రైవేట్ స్కూల్లో కొన్ని 1000 లక్షల మంది జనాభా ఉన్నారు టీచర్స్గా, 20,000 15,000 30,000. వాళ్ళు కొనుక్కున్న స్తోమత ఉందా హైదరాబాద్లో? లేదు. బట్టల షాపులలో ఉన్నారు, వాళ్ళ దగ్గర 20,000 25,000 ఉంది. వాళ్ళు కొనుక్కునే స్తోమత ఉందా? లేదు. మంగళ షాపులో కటింగ్ చేస్తాడు, వాడు కూడా 20,000 సంపాదిస్తాడు, వాడు కొనుక్కునే స్తోమతలో ఉందా? లేదు. ఎందుకు లేదు? ఫస్ట్ పాయింట్, బిల్డర్ 20 లక్షల రూపాయల ఫ్లాట్ ఇవ్వలేకపోతే బిల్డర్ షుడ్ గివ్ అంటే ఇచ్చే పరిస్థితి కల్పించాలి. ఓ 15 లక్షలకు 20 లక్షలకు ఫ్లాట్ రావాలి. కానీ వీడికి లోన్ ఇవ్వడు, లోన్ ఎందుకు ఇవ్వడు అంటే వానికి రెగ్యులర్ ఇన్కమ్ లేదు కదా. కాబట్టి సపోజ్ 15 లక్షల ఫ్లాట్ లోపల 5 లక్షలు 6 లక్షలు గవర్నమెంట్ ఇచ్చి వాడు 2 లక్షలు కడితే 50% పేమెంట్ ఆల్రెడీ వాడు పే చేసినట్టు అవుతుంది. మిగతా 50% లోన్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది? నా ఇల్లే నాకు సెక్యూరిటీ కాబట్టి రేపు వీడు పే చేయకపోయినా సరే ఇల్లు అమ్ముకొని నా డబ్బులు తీసుకోగలుగుతారని ఏది హౌసింగ్ ఇన్స్టిట్యూషన్ లోన్ కానీ బ్యాంక్ అని నమ్మకం ఉంటుంది. కాబట్టి 40% 50% అమౌంట్ కనుక అప్ఫ్రంట్ పేమెంట్ అయితే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాడు సొంతంగా ఇచ్చే డబ్బులు అని కలిపి అప్పుడు బ్యాలెన్స్ 50% ఇచ్చినప్పుడు నీకు ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత ఇన్కమ్ లేదు, నీ ఇన్కమ్ వస్తుందా రాదా అనేది చూసే విధానంలో చాలా మార్పు వస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ ఎర్నింగ్ 20 లాక్స్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ వన్స్ ఈస్ పేయింగ్ 40% 60% లోన్ అంటే హౌసింగ్ మినిస్ట్రీస్ విల్ కమ్ ఫార్వర్డ్ వెరీ ఈజీలీ, దే విల్ గివ్ ద లోన్. దెన్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ హావింగ్ ఎ 20,000 ఆర్ 25,000 బిలో ఆల్సో దే ఆర్ ఎలిజిబుల్. ఈ దేశంలో కనీసం 2-3 కోట్ల ఇల్లు ఈ రేంజ్ లో అమ్ముడుపోతాయని నమ్మకం నాకుంది. 40 ఏళ్ల హిస్టరీ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పర్సన్ గా నా అభిప్రాయం, నాలో మండుతున్నటువంటి విధానం ఈ రోజు మీకు వ్యక్తపరచాను చెప్తున్నాను. ఏం చేయొచ్చు ప్రభుత్వం? ప్రభుత్వం డబ్బులు అడగలే, ఆలోచన మాత్రం. ఓకే సార్, చివరిగా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమీడియట్ గా కరోనా లాక్డౌన్ ఎక్కేసిన తర్వాత మేబీ ఒక 2 నెలలు 3 నెలల తర్వాత కొంచెం స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత ఒకవేళ ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కొనడం మంచిదా, లేదంటే కొద్ది కాలం వేచి చూసి పరిస్థితులను వేరేజీ వేసుకుని కొనడం మంచిదంటారు? అంటే మీరు బిల్డర్ గా కాదు ఒక ఎక్స్పర్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టర్ గా చెప్పండి. ఏది ఉన్నానండి, ఎనీ యాక్టివిటీ అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు లిక్విడ్ స్టేజ్ లో ఉన్నాం. అసలు కరోనా ఎఫెక్ట్ అంతా లిక్విడ్ స్టేజ్ లో ఉంది. ఇది ఇలా ఉంటుందని ఒక కన్సాలిడేట్ కావడానికి కొంత టైం పడుతుంది. అందుకని బిల్డర్స్ కొత్త ప్రాజెక్టులు ఎందుకు స్టార్ట్ చేయడం లేదు? కన్సాలిడేట్ కావాలి. ఏ వ్యాపారస్తులైనా కొద్ది రోజులు వేచి చూడండి అనే ఫీలింగ్లో ఉంటారు. డెఫినెట్గా నేను చాలామందికి అడ్వైజ్ చేసేది కొన్నాళ్ళు వేచి చూడటమే కరెక్ట్. మేబీ 2 నెలల 3 నెలల తొందరపడి ముందుకు పోయి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇదేంటి పాచిపోయేది కాదు, లేకపోతే ఈరోజు తినకపోతే ఆకలి అవుతుంది, అట్లా ఈరోజు ఇల్లు లేకపోతే మునిగిపోయేది ఏం లేదు. కాబట్టి డెఫినెట్గా యాజ్ ఎ సిటిజన్ నేను 100% చెప్పేది ఒక 2-3 నెలలు వెయిట్ చేయాలి.
మీ దగ్గర డబ్బు చాలా ఉంది, లేకపోతే మీకు లోన్ వస్తుంది, మీ ఉద్దేశంలో సమ్ బిల్డర్ ఇస్ ఇన్ ఏ ప్రాబ్లం వేర్ చాలా రీజనబుల్ రేట్లో మీకు కనపడుతుంది, ఆ లొకేషన్లో ఈ ఫ్లాట్ నాకు దొరకదేమో, ఈ రోజు ఈ అవకాశానికి ఆయన ఇస్తున్నాడు కదా, దట్ ఇస్ ఎ స్పెషల్ కేస్. ఆ స్పెషల్ కేసెస్ దగ్గర మీరు యూ హ్యావ్ టు టేక్ ఎ నిర్ణయం ఆన్ యువర్ ఓన్, బట్ ఇన్ జనరలీ వెయిట్ ఫర్ 1 or 2 months మినిమం దట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇస్ యాజ్ ఎ బిల్డర్ ఐ మే బి లూజర్, ఇప్పుడు 1 month ఆగలేదా, ఇంకా 2 నెలలు ఆగుతాం, కానీ ఇట్స్ బెటర్ బికాస్ వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫ్యూచర్. దెర్ఫోర్ చూడండి, 99% రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లం తక్కువ, ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంది, ఆ ఉన్న డబ్బు బంగారం కొందామంటే వద్దులే, అది పనికొచ్చేది కాదు, రేట్లు ఇష్టం వచ్చేది పెరుగుతున్నాయి, షేర్ మార్కెట్ ధమాలు అనేది లేనిపోని పరేషానీ అయింది, ఏం చేయాలి, పోనీ బ్యాంకులో పెట్టుకుందామంటే మొత్తం ప్రపంచం ఏం చెప్తుందండి బ్యాంకులో పెట్టుకుంటే, హెలికాప్టర్ మనీ అని మన సీఎం గారు చెప్పారు, ప్రింట్ చేసుకోవాలని ఇంకోటి వచ్చింది, అంటే ప్రింట్ చేయాలంటే అర్థమైంది, ఈరోజు మీకున్నటువంటి 100,000 రూపాయల వర్త్కి 10 కిలోల ఇంత బంగారం వస్తే హెలికాప్టర్ మనీ వచ్చిన 2 నెలల తర్వాత దాన్ని సగం బంగారం వస్తుంది, కానీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ల్యాండ్కి ఇన్ఫ్లేషన్ లేదు, మీరు ఏది తీసుకున్నా సరే బ్యాంకులో డబ్బు రూపకంగా మీరు పెట్టుకుంటే మాత్రం ఇన్ఫ్లేషన్ పెరిగి దాని వాల్యూ తగ్గుతుంది, కాబట్టి వాల్యూ తగ్గుతుందన్నమాట వాస్తవం అయితే యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ మనీ ఇంటూ కైండ్. కైండ్ అంటే బంగారమా, ఇంకోటా, ఇంకొకటా, ఇల్లా, లేకపోతే ల్యాండా. కైండ్లో 1 to 10 అగైన్ ప్రిఫరబుల్ టు ద ల్యాండ్, నెక్స్ట్ కమ్స్ టు ద అపార్ట్మెంట్. కాబట్టి దీస్ ఆర్ ద థింగ్స్ నేను కాదు, బికాస్ ఐఎమ్ ఏ బయాస్డ్ పర్సన్ యాజ్ ఎ బిల్డర్ కాబట్టి ఒక చార్ట్ అకౌంటెంట్ లాంటి వ్యక్తులనో లేకపోతే దాంట్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళ సలహా తీసుకొని చేయడం కరెక్ట్. ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా ఈ కరోనా వచ్చినప్పుడు మాట్లాడాలనే ఫీలింగ్ చాలా చాలా ఉండే, ఎందుకు చేయాలి, ఏదో అయితే బాగుండని మా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు, ముఖ్యంగా మా అంటే ప్రాస్పెక్టివ్ ఫ్లాట్ బయర్స్ ఆర్ ఫ్లాట్ బయర్స్ వాళ్ళకి అందరికి కావాల్సింది వాళ్ళే కదా, ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు రిప్రజెంట్ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రిలీజ్ చక్రం మీద ఇది స్పెషల్ డిబేట్.